వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను మౌనిషా. ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై రాష్ట్ర మంత్రులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసిన అరాచకాలు ఇప్పుడు బయటపడుతున్నాయన్నారు. తనపై అభియోగాలు వస్తుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా. ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ కానీ ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు. ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేదు? దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా. నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్ళే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు బాగా గుర్తించండి. గొప్పగా చెప్పుకునేటువంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి, ఏ రకంగా ఆయన రాజకీయ జీవితం నిర్మాణమైందో, ఆయన సంపద ఏ రకంగా నిర్మాణమైందో, దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఇన్ని ఆరోపణలు, ఇన్ని స్కామ్స్, రకరకాలైనటువంటి అంశాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ దొరికినటువంటి నల్ల డబ్బా అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టి 20% ట్యాక్స్ కట్టుకుని ఈ రోజు ఎన్నికలకు 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాక నేనున్నాను అభ్యర్థులు మీకెందుకు, మీరు ఎవడ ఆధారపడమాకండి. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు, అత్యంత స్వార్థపరుడు, అత్యంత నమ్మక ద్రోహి రాష్ట్ర ప్రజలకు కానీ, ఇంటర్నరారికి కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ నమ్మదగినటువంటి వ్యక్తి దొంగ 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు. వాడి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. 118 కోట్లు అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికినటువంటి దొంగ. వీడిని కనుక గుడ్డలోడ తీసి కొడితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడుగా చంద్రబాబు నాయుడు రికార్డులు ఉంటాయి. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తి, మరి మీరు పరువు నష్టం దావా ఐటీ శాఖ పైన వేయరా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ మీరు ఏం సమాధానం చెప్తారు? గతంలో ఈయన భాగవతం తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అడ్డంగా, రెడ్ హ్యాండెడ్గా ఓటుకి కోట్ల మీద ఆయన దొరికిన సందర్భాలు కూడా మన వాళ్ళు బ్రీఫ్డ్మి అని చెప్పిన మాట ఈయనే. విశాఖ ఎయిర్పోర్ట్ లో, విశాఖ పోర్ట్ లో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించారు కేంద్ర మంత్రి సర్బానంద సోనువాల. విశాఖ పోర్ట్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుందన్న కేంద్ర మంత్రి సాగర మాల ప్రాజెక్ట్ లో భాగంగా పోర్టులను ఆధునికనిస్తున్నట్లుగా వెల్లడించారు. పోర్టుల కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటును మైలురాయిగా అభివర్ణించిన మంత్రి గుడివాడ అమర్నాథ్, టూరిజం అభివృద్ధికి క్రూయిజ్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. త్వరలో విశాఖ జాతీయ, అంతర్జాతీయ క్రూయిజ్లు రాబోతున్నాయని తెలిపారు. పొంగనూరులో పోలీసులపై దాడి ఘటనలో సూత్రధారి చల్లాబాబు పోలీసుల ముందు లొంగిపోయాడు. గత నెల రోజులుగా తప్పెంచుకు తిరుగుతున్న టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు ఎట్టకేలకు పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. 7 కేసుల్లో చల్లాబాబు A1 గా ఉండగా, 4 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు మరో 3 కేసుల్లో బెయిల్ ను నిరాకరించింది. దారులన్నీ మూసుకుపోవడంతో చివరకు పోలీసుల ముందు లొంగిపోయాడు చల్లాబాబు. అతనితో పాటు మరో 63 మంది టీడీపీ కార్యకర్తల్ని పొంగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీకి చెందిన ముద్దాయిలు, ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి సరెండర్ కావడం జరిగింది. వారిలో ప్రప్రథమంగా A1 ముద్దాయి అయిన చెల్ల రామచంద్రారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆయనకి మిగిలిన కేసుల్లో బెయిల్ వచ్చిన కేసుల్లో బెయిల్ ఇస్తూ రిమైనింగ్ కేసులో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు 66 మంది కార్యకర్తలను, 66 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. ఆర్తం అంతరాష్ట్ర రహదారిపై వెళ్తున్న బస్సుపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆర్తం గ్రామ సచివాలయం వైపు ఏనుగు వెళ్లటంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఏనుగుల దాడితో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పుడు మా కంప్లైంట్ బాబు ఇక్కడ
గద్వాల ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు తీర్పుపై స్పందించింది ఈసీ. డికే అరుణను ఎమ్మెల్యేగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసింది. డికే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను గెజెట్ లో ముద్రించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తూ గెజిట్లో పబ్లిష్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిన సందర్భంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ గారికి కూడా ఈ యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెంబడే తగిన ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అధికారులకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం కొనసాగుతోంది. గాంధీ భవన్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పీఎస్సీ సభ్యుల అభిప్రాయం సేకరించింది. ఇప్పటికే విహెచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల జీవన్ రెడ్డి, అసరుద్దీన్, పొడం వీరయ్య స్క్రీనింగ్ కమిటీని కలిశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. కాంగ్రెస్ తరహాలు దరఖాస్తుల విధానానికి శ్రీకారం చుట్టింది. అభ్యర్థుల ఎంపికకు తొలిసారిగా ఈ పద్ధతిని పాటిస్తోంది. నేటి నుంచి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మూడు దశల్లో వడపోత ద్వారా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. పార్టీలో ఎప్పుడు చేరారు, గతంలో ఎక్కడ పోటీ చేశారు, ప్రస్తుతం పార్టీలో ఏ బాధ్యతలో ఉన్నారనే అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. గాంధీభవన్ లో మధు యాష్కి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతూ ఉన్నాయి. పారాచూట్లు వద్దని, గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ ఆ పోస్టర్లలో ఉండటంతో కాంగ్రెస్ వర్గాల్లో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. గాంధీభవన్ లో తనకు వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిసిన ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి స్పందించారు. ఓటమి భయంతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంటారని స్పష్టం చేశారు. రాజకీయ పోరాటం ఇది. నేను ఫ్రంట్ ఫుట్లో ఆడుతూ ఉంటాను. గెలుపోటంల కొరకు కాకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొరకై, బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకై పనిచేస్తాను. సుధీరెడ్డి ఓటమి భయంతో ఇట్లా వెనుకపోటు పొడిసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ పోస్టల్ గీస్టల్ చాలా చిన్న విషయం, దానికి అదిలేదు, బెదిరేది లేదు. జీనాహైతో మరణాసికు, మరణాయితో కథం కరుపు లడ్నాసికు అని జార్జి రెడ్డి స్లోగన్ తోటి విద్యార్థి నాయకుడు ఎదిగిన వ్యక్తిని. ఇలాంటి భయపడేది లేదు, పారిపోయేది లేదు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ లో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. అయితే తాజాగా వీరిద్దరూ ఒకే వేదికపై రావడం చర్చనీయాంశమైంది. ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. వరంగల్ జిల్లా వల్మిడిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీహరి, రాజయ్య పక్క పక్కనే కూర్చున్నా మౌనంగానే ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఎన్నికలకు సిద్ధమైందని విమర్శించారు. దక్షిణ భారతం పట్ల బీజేపీ విపక్షం చూపిస్తోందని, జమిలి కమిటీలో దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. దేశంలో కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, దాంతోనే జమిలి ఎన్నికలకు డ్రామా లేపి ఓ చర్చ పెడుతున్నారు. మీరు జమిలి చేయండి, ఎన్ని జమ్లింగ్లు అన్నా చేయండి, గెలుపు గ్యారంటీగా బీఆర్ఎస్ దే. రేపు ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జాతీయ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇలా ఓటమి భయంతోనో, వాళ్లకు రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుందనో, ఈ జమిలి అనే దానికి బీజేపీ వాళ్ళు తెరలేపినట్టు కనబడతా ఉంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ పై ఏబీవీపీ నాయకులు దాడి చేశారు. అడ్డొచ్చిన కాలేజ్ సెక్యూరిటీ సిబ్బందిని కొట్టినట్లుగా తెలుస్తోంది. గత నెల 31న ఇద్దరు విద్యార్థుల హాజరు విషయంపై మాట్లాడేందుకు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కు వెళ్లిన ఏబీవీపీ నాయకులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దీంతో ఆ దాడికి నిరసనగా ఏబీవీపీ నాయకులు ప్రతిదాడి చేశారు. కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు
విషయాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ కవాడిగూడ నాలాలో అదృశ్యమైన మహిళ కోసం గాలింపులు చేపట్టారు పోలీసులు. కవాడిగూడలో నివాసం ఉంటున్న లక్ష్మి అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుండి అదృశ్యమైనట్లుగా బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో మహిళను వెతుకుతున్నారు పోలీసులు. హైదరాబాద్ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆరు కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కాగా కార్లు కొంతవరకు ధ్వంసమయ్యాయి. వర్షం కురుస్తుండగా మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే కార్లు స్కిడ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అతి వేగంతో కంట్రోల్ తప్పి ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. జూబ్లీ హిల్స్ లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వ్యభిచార గృహాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రాజస్థాన్ కు చెందిన ప్రతాప్ శర్మ, కామారెడ్డికి చెందిన వీరేందర్ గా గుర్తించారు. వారి నుంచి 215 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. అలాగే 8500 నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డ్ ప్రతాప్ శర్మ కొరియర్ గా ఉంటూ వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నాడు. పోలీస్ ఐడి కార్డుతో చెక్ పోస్టులను దాటుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అమానుషం చోటు చేసుకుంది. తన భర్త మరో మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం బంధువులతో కలిసి తన భర్తతో పాటు అతనితో ఉన్న మహిళకు అరగుండు కొట్టించి వీధుల్లో తిప్పారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ చాలా దారుణంగా అతను సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. ఇది చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే అసలు సనాతన ధర్మం యావత్ ప్రపంచానికి ఈరోజు తలమానికమై ఉంటే ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు సనాతన ధర్మాన్ని ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళు సంతోషం పెట్టడానికి ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? ఈ భారతదేశం ఎవడబ్బా సొత్తు కాదు, ఇది రాజకీయ నాయకుల సొత్తు కాదు. 5 ఏళ్ళు పరిపాలించమని ఉద్యోగాలు ఇచ్చారు, ఇవి శాశ్వతం కాదు. దీన్ని దుర్వినియోగం చేసి యావత్తు భారతదేశంలో హిందువులందరికీ అవమానం కలిగించేటట్టుగా సనాతన ధర్మాన్ని నువ్వు హేళన చేస్తున్నావు. నీ తల్లి పేరు దుర్గా, దుర్గా స్టాలిన్. ఆ దుర్గా స్టాలిన్ అనే మీ తల్లి ప్రతి గుడికి తిరుగుతూ ఉంటుంది. అటువంటి సనాతన ధర్మాన్ని ఎక్కించే నీవు నీ తల్లిని కూడా నువ్వు దూషించినట్టుగా అవుతుంది. అటువంటి పనికిమాలిన వాక్యాలు మానేయాలి. ఆ వాక్యాన్ని మళ్ళా తిరిగి నువ్వు క్షమాపణ చెప్పాలి. అది ఒక్క తమిళనాడు రాష్ట్రానికే చెందిందని అనుకోకు. యావత్ భారతదేశం అంతా కూడా నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనకి, నీ పనికిరాని మాని మాటలకి తప్పకుండా హిందువులందరూ ఎలిగెత్తి నీకు మళ్ళా జన్మలో ఎటువంటి రాజకీయపరమైన అభివృద్ధి కూడా లేకుండా శపించేటట్లు ప్రతి ఒక్క హిందువు ముందుకు వస్తాడని నేను భావిస్తున్నాను. ఏఐసిసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే కమిటీలో చోటు దక్కింది. సభ్యుల జాబితాను పరిశీలిస్తే మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోని, అధీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిఎస్ సింగ్ డియో, కేఐ జియోగ్రే, ప్రీతం సింగ్ లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు మొహమ్మద్ జావేద్, ఆమె అగ్నిక్, పిఎల్ పునియా, ఓంకార్ మర్కం, కేసీ వేణుగోపాల్లకు కమిటీలో చోటు కల్పించారు. రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగనుంది.
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండటంతో ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకోన పెట్టే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసే క్రమంలో పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీని సోనియా గాంధీ ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విపక్ష ఇండియా కూటమి ఎంపీలతో సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు. చంద్రుని దక్షిణ ధృవంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయింది. చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ తన ఇంజిన్లను ముడించిన విక్రమ్ 40 సెంటీమీటర్లు గాల్లోకి లేచి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు ఇస్రో శాస్త్రవేత్తలు. మిషన్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను మించి విక్రమ్ ల్యాండర్ పనితీరును ప్రదర్శించింది అన్నారు. జాబిలపై నమూనాలను భూమి మీదకు తీసుకురావటానికి మానవ సహిత యాత్రల విషయంలో ఇది మనకు ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. రెండోసారి ల్యాండింగ్ తర్వాత కూడా విక్రమ్లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ట్వీట్ చేసింది ఇస్రో. ఇస్రోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ ప్రముఖ శాస్త్రవేత్త మరణించారు. ఇస్రోలో కౌంట్ డౌన్ విధులు నిర్వహిస్తున్న వలర్మతి గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రయాన్ 3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చివరిసారిగా చంద్రయాన్ 3కి తన స్వరం వినిపించారు. ఒడిశాలో అసాధారణ పరిస్థితి నెలకొంది. 2 గంటల వ్యవధిలో 61,000 పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో 12 మంది మరణించినట్లుగా వెల్లడించారు రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యవ్రత సాహు. ఒడిశా వ్యాప్తంగా కురుస్తూ ఉన్న వర్షాల కారణంగా భారీ పిడుగులు పడ్డాయి. శనివారం 2 గంటల వ్యవధిలో 61,000 పిడుగులు పట్టడంతో ఆయా ప్రాంతాల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 7 వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో అల్పపీడనంగా మారవచ్చని పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు ఏకంగా ఫుటోవర్ బ్రిడ్జ్ పై ఆటో నడిపేశాడు ఓ ఆటో డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్ ను మున్నాగా గుర్తించి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వెదర్ అప్డేట్స్ చూద్దాము. రేపటి నుంచి కూడా ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం అల్పపీడనంగా బలపడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడనం బలపడిన తర్వాత తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చేత కూడాను ఏలూరు వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో కూడాను ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మన కోస్తా ఆంధ్ర అంతా అలాగే రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు మరి 3 రోజులు కూడా కొనసాగుతాయి. అలాగే తీరం వెంబడి గాలులు అయితే రేపటి నుంచి మన నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలులు ఉంటాయి. గంటకి 40 నుండి 45, అత్యధికంగా 55 ఉంటాయి. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు భారీ అతి భారీ వర్ష సూచనలు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇది కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నందున భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది. అయితే ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ వార్నింగ్ భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది. బిజినెస్ న్యూస్ చూద్దాం. మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలు అందిస్తున్న వర్డ్ ప్యాడ్ కు స్వస్తి పలుకుతూ ఉన్నట్లుగా ప్రకటించింది. భవిష్యత్తులో విడుదల కన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనిపించదు.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో 65628 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 19528 పాయింట్ల వద్ద ముగిసింది. మరింత సమాచారాన్ని బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు అందిస్తారు. ఇండియన్ బెంచ్ మార్క్ ఇండిసీస్ ఇవాళ మళ్ళీ ఒకసారి సెకండ్ కన్సెక్యూటివ్ డే కోసం లాభాలతో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గ్లోబల్ క్యూస్ వల్ల, ఎందుకంటే యుఎస్ ఫెడ్ రిజర్వ్ ఇంకా మళ్ళీ సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయదు అని ఎక్స్పెక్టేషన్ వస్తుంది మార్కెట్లోని. ఆఫ్టర్ యుఎస్ ఎంప్లాయ్మెంట్ రేట్లో మేము జంప్ చూసాం ఆగస్ట్ డేటాలో. సెన్సెక్స్ ఏమో 241 పాయింట్స్ లాభాలతో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 కూడా ఇవాళ 0.5% గెయిన్స్ తోటి సెటిల్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెసీస్ మళ్ళీ ఒకసారి తన అవుట్ పర్ఫార్మెన్స్ ఇవాళ కూడా కంటిన్యూ చేశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇన్ఫ్యాక్ట్ ఫ్రెష్ రికార్డ్ హై కూడా హిట్ చేసింది. ఓవరాల్ మార్కెట్ క్యాప్ ఆఫ్ బీఎస్ఈ ఫర్మ్స్ ఇవాళ 315 lakh crore మార్క్ని క్రాస్ చేసింది. సెక్టర్స్ గురించి మేము మాట్లాడితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీని వదిలేసి మిగతా అన్ని సెక్టర్స్ ఇవాళ లాభాలతో క్లోజ్ అయ్యాయి. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.4% గెయిన్స్ చూసింది. ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ సెక్టోరల్ గెయినర్. నిఫ్టీ మెటల్ 2.3% లాభాలతో క్లోజ్ అయింది. నిఫ్టీ ఐటీ కూడా 2% కన్నా ఎక్కువ లాభాలతో క్లోజ్ అయింది. ఇండివిజువల్ షేర్స్లో కోల్ ఇండియా, విప్రో, అల్ట్రాటెక్, సిమెంట్ ఇవన్నీ నిఫ్టీ 50 టాప్ గెయినర్స్ ఉండేవి. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ మేము చూసాం మహీంద్రా అండ్ మహీంద్రా 1% కన్నా ఎక్కువ డిక్లైన్ అయింది. నెస్లే కూడా 1% ఇవాళ నష్టాలతో క్లోజ్ అయింది. ఐటీసీ కూడా 0.8% డౌన్ ఉండేది. సో ఇవేమో ఇవాళ టాప్ లూజర్స్ ఉండేవి నిఫ్టీ 50 ఇండెక్స్లో. కానీ ఓవరాల్ నేను చెప్పినట్టు ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ ప్యాక్ని వదిలేసి మిగతా అన్ని ఇండెసీస్ ఇవాళ గెయిన్స్తో కాంట్రిబ్యూట్ చేశాయి. స్పెషలీ గ్లోబల్ క్యూస్ అండ్ గ్లోబల్ మ్యాక్రోస్ వల్ల ఇవాళ మార్కెట్లో సెంటిమెంట్ కూడా ఫ్యూల్ అయింది. బంగారం ధరల విషయానికి వద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 55,300 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 60,320 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,600 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 60,650 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,320 రూపాయలుగా ఉంది. ముంబైలో చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర 55,300 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,320 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 80,000 రూపాయలు ఉంది. స్పోర్ట్స్ న్యూస్ చూద్దాము. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో విండీస్ బాహుబలి కార్న్వాల్ విధ్వంసం సృష్టించాడు. 12 సిక్స్లతో విధ్వంసం క్రియేట్ చేశాడు. వెస్టిండీస్ సెయింట్ కిట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ శతకంతో సిపిఎల్ లో ఇప్పటి వరకు అత్యంత వేగంగా సెంచరీ బాదిన 3వ ఆటగాడిగా చరిత్రను సృష్టించాడు. అయితే టీ20లో కార్న్వాల్ కు ఇది తొలి సెంచరీ కావటం గమనార్హం. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. బుమ్రా సత్యమని సంజన 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా బుమ్రా వెల్లడించాడు. ఈ సందర్భంగా బుమ్రా తన కుమారుడి పేరును సైతం వెల్లడించాడు. తన కొడుక్కి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టినట్లుగా వెల్లడించాడు. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ. రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.